ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివ్లో పెట్టుకోండి, మనకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫర్దర్గా మన ఛానల్లో ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ప్రముఖ సంస్థ వంటి టెలి పర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క ప్రముఖ ఎంఎన్సిస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక జాబ్ రోల్ అయితే హైరింగ్ చేసుకోవడానికి మనకు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకు డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అనే ఒక జాబ్ రోల్స్ కోసం మనకు కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ చేసుకోవడానికి కంపెనీకి సంబంధించిన మెయిన్ జాబ్ పోర్టల్ నుండి అయితే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నమాట. సో వన్స్ మీరు ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయితే కనుక మీ అంటూ ఒక ప్రాబ్లం ఉంటేనే బయటికి రావాలి తప్ప వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ అయితే మన మీద అయితే అప్లై అయితే చేయరన్నమాట. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకు డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్స్ కోసం దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో మీరు స్కిప్ చేయకుండా తెలుసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా ఈ యొక్క కంపెనీలో ఎటువంటి జాబ్ రోల్స్ ఉన్నాయంటే డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నమాట. సో మనకు లొకేషన్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయంటే హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, ముంబై ఈ యొక్క లొకేషన్స్లో అయితే వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో మనం వచ్చేసి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మేనేజ్ కాల్స్, ప్రీమియం అకౌంట్ హోల్డర్, కస్టమర్ రిగార్డింగ్ బ్యాంక్ ప్రొడక్ట్, కస్టమర్ సర్వీస్ ప్రాబ్లమ్స్, జనరల్ లీడ్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, జనరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, ఈ యొక్క బేస్ మీద అయితే మనము ఈ యొక్క రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్స్ కోసం అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క టెలి పర్ఫార్మెన్స్ కంపెనీలు వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉంటాయంటే మనకు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టు డెవలప్ ఎనీ ఇన్స్టెంట్ కస్టమర్ రిలేషన్షిప్ త్రూ ఎఫెక్టివ్ రిలేషన్షిప్, అదేవిధంగా మనము క్లయింట్ అవుట్సోర్స్ కింద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్ అప్ స్కెలింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ మీద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు టెలి పర్ఫార్మెన్స్లో ఉన్న యొక్క డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పటివరకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనకు లాంగ్వేజ్ క్యాపబిలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంగ్లీష్ రైట్ అండ్ వెర్బల్లో అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు ఉండాలని అయితే చెప్తున్నారన్నమాట. సో మనము డైరెక్టు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వెబ్సైట్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి దాని కింద వచ్చేసి మనకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని ట్యాప్ చేస్తే కనుక మన యొక్క రెజ్యూమ్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. సో మనకి ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేది కూడా డిస్ప్లే అయితే అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో రైట్ కార్నర్ సైడ్ వచ్చేసి మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, దాని తర్వాత సెలెక్ట్ ఏ కంట్రీ. సో మనకు కంట్రీ ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆబ్వియస్లీ మనము ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. దాంతోపాటు వచ్చేసి మెయిన్ ఆప్షన్ ఏంటిదంటే మన యొక్క రెజ్యూమే ఏదైతే అప్డేట్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అప్డేట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అక్కడైతే అప్డేట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి. దాని తర్వాత వచ్చేసి కింద మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మన యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే కనుక
మన యొక్క డేటా మన యొక్క రెజ్యూమర్ వచ్చేసి కంపెనీకి అనేది వెళ్ళిపోవడం హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అక్కడ మన యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళు వెరిఫై అయితే చేస్తారన్న ఫ్రెండ్స్. సో మన అకౌంట్లో వెరిఫై చేసిన తర్వాత కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే మన యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక మన యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం ఏదైతే ముందుగా మెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క మెయిల్ ఐడికి అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిల్ ఐడి కూడా డే టు డే మీరు అయితే చెక్ చేస్తూ అయితే ఉండండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.